భూకంపాల ధాటికి తుర్కీయే సిరియాల్లో మరణ మృదంగం మోగుతోంది రెండు దేశాల్లో కలిపి దాదాపు ఐదు వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు చికిత్స కోసం వెళ్తున్న వారితో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి భూకంపం తర్వాత తుర్కియేలో దాదాపు రెండు వందల సార్లు ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు తాజాగా ఐదు పాయింట్ నాలుగు తీవ్రతతో ఐదో భూకంపం సంభవించినట్లు తెలిపారు అటు తుర్కియే సిరియాలకు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి ఈ విపత్తు కారణంగా రెండు కోట్ల మూడు లక్షల మంది ప్రభావితమవుతారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది భూకంపం కారణంగా సిరియాలోని ఓ జైలు ధ్వంసం కావడంతో ఐసిస్ ఉగ్రవాదులు పారిపోయినట్లు అధికారులు ధ్వంసమైన భవనాలు శవాల దిబ్బలు గాయాలతో రక్తాలు కారుతున్నవారు ఇదే ఇప్పుడు తుర్కియే సిరియాల్లో ఎటు చూసినా కనిపించే పరిస్థితి ప్రకృతి విలయ తాండవానికి ఈ రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి భూకంప ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపిస్తున్నాయి గంటల వ్యవధిలో రెండు దేశాలను కుదిపేసిన భారీ భూకంపాల ధాటికి దాదాపు ఐదు వేల మందికి పైగా మృత్యువాత పడినట్లు స్థానిక అధికారులు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండటంతో వాటి కింద మరిన్ని మృతదేహాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు వేలాది మంది గాయపడగా వారికి చికిత్స అందించేందుకు ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి తాజాగా ఐదు పాయింట్ నాలుగు తీవ్రతతో ఐదో భూకంపం సంభవించినట్లు తెలిపారు వివిధ దేశాల నుంచి వచ్చిన రెస్క్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారని తుర్కీయ విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు ఇరవై నాలుగు వేల నాలుగు వందల మందికి పైగా సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు ఈ విపత్తు కారణంగా తుర్కీయే సిరియాల్లో రెండు కోట్ల ముప్పై లక్షల మంది ప్రభావితం అవుతారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది తుర్కీయలో సోమవారం తొలిసారి భూకంపం సంభవించిన తర్వాత దాదాపు రెండు వందల సార్లు ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు తుర్కియలోని పది ప్రావిన్సుల్లో భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి భూకంపం ధాటికి తుర్కియ వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు తుర్కియలో సుమారు ఇరవై వేలకు పైగా ప్రజలు గాయపడినట్లు వెల్లడించింది దక్షిణ తుర్కియేలో కోటి నలభై లక్షల మందికి పైగా ప్రభావితమవుతున్నట్లు పేర్కొన్నారు ఇదో పెద్ద విపత్వని ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి గాయాలైనట్లు తెలిపారు దాదాపు ఆరు వేల భవనాలు కూలినట్లు వెల్లడించారు మూడు విమానాశ్రయాలు దెబ్బతిన్నట్లు చెప్పారు ఏళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాకు తాజా భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది సిరియాలో ప్రభుత్వాధీనంలో ఉన్న ప్రాంతంతో పాటు తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతంలో సుమారు పదిహేను వందల మంది మృత్యువాత పడినట్లు తెలిపారు వందలాది మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది వేలాది మంది ప్రజలకు గాయాలయ్యాయి సిరియాలో దాదాపు నాలుగు వేల మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు భూకంపం కారణంగా సిరియాలో ఓ జైలు ధ్వంసం కాగా అందులోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పారిపోయారు నైరుతి సిరియాలోని రాజో ప్రాంతంలో మిలటరీ పోలీసు జైలులో సుమారు రెండు వేల మంది ఖైదీలు ఉండగా వారిలో పదమూడు వందల మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలకు చెందినవారున్నారు భూకంపంలో జైలు ధ్వంసం కాగా అధికారులపై ఖైదీలు తిరుగుబాటు చేసి సుమారు ఇరవై మంది పారిపోయినట్లు తెలిపారు తుర్కీయే సిరియాలకు ఆపణహస్తం అందించేందుకు దాదాపు నలభై ఐదు దేశాలు ముందుకొచ్చాయి సహాయక చర్యల కోసం గాలింపు బృందాలను వైద్య సామాగ్రిని పంపనున్నట్లు ప్రకటించాయి తుర్కీయకు ఆరు మిలియన్ డాలర్ల అత్యవసర సాయాన్ని చైనా ప్రకటించింది ఈ జాబితాలో భారత్ అమెరికా రష్యా జర్మనీ తైవాన్ తదితర దేశాలతో పాటు నాటో ఐరోపా సంఘం కూడా ఉన్నాయి మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందించేందుకు వందలాది మంది వాలంటీర్లు రెస్క్యూ వర్కర్లు ఎన్జిఓ సభ్యులు ఇస్తాంబుల్ విమానాశ్రయానికి చేరు తమ సామాగ్రితో నిండిన బ్యాగులతో విమానాశ్రయంలో ఉన్న వీడియోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది